నమో వెంకటేశ నమో వెంకటేశ నమో శ్రీనివాస శ్రీ అనమాచార స్వామికి జయ్ శ్రీ అహోబల నవనారసింహదేవ భగవానికి జయ్ ఈరోజు అన్నమయ్య అహోబలి నరసింహస్వామిని అహోబిలాన్ని ఎలా కీర్తించారు అద్భుతంగా అని అనంత అనంతఫలం అహో బ అని సముదాచారో అహో బలం హరిణజనయం మహో మహోబలం బిరించినినుతా మహో బరి జనలాయం మహో బర బిరించినిను మహో బ అరుణ మహోబలం మహోబ మహోబలం మనిషికారా మహోబరి దైత్య హరణమహోబల హరి దైత్య హ నమో బి సముదల చర అహో అనంత పల అహోబలం अनि समुदालाचारो अहो बलम् अतिशय सुभादम् अहो भलं अतिशय सुभादम् अहो भलं अतुलमनोहरमहो मनोहारमहो बलं अतिशय सुभादम् अहो बलं अतुलमनोहरमहो बलम् హత దురిత యమ్మబలం హత దురిత యమ్మబలూ మత సిద్ధం అహోబలూతి మత సిద్ధం అహోబల అని సముదల చ అహో అగు శ్రీ వెంకటమహోబల అగు శ్రీ మహోబలం మహోబ్య మసూరక అగ శ్రీ వెంకట మహోబలం అగమ్య మసూరక అగపడు పడు పున్ల అగపడు పడు పున్ల అగ కులరాజం అహోబల అగకులరాజం అహో బలం అని సముదల చో అహోబల అనంత పలాదం అహోబలం అని సముదల చో అహో బలం అన్నమాచర్లు ఎప్పుడూ తలుస్తూ ఉండండి అని సముదాల చొరవ అహోబలం అది ఎంతో ఇస్తుంది మనకి ఒక్కసారి మరి వెళ్ళొచ్చిన వాళ్ళు అలా స్మరించండి అహోబలం ఎంత అద్భుతంగా ప్రకృతి రమణీయకతతో జాలువారేటువంటి ఆ శలయాళ్ళతో భవనాశి అని పిలువబడేటువంటి ఒక చిన్ని సరస్సుతో కొలనుతో నవనారసింహులు అక్కడ వేయించేసి జ్వాలా అహోబలమాలో క్రోడా కారంజ భార్గవ ఛత్రభట పావన నవమూర్తయ ఆ పిలవబడినటువంటి ఆ తొమ్మిది మూర్తులు తొమ్మిది స్థలాల్లో అహోబెల్లో అద్భుతంగా వేయించేసి కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా వారి మహిమను చూపుతూ ఉన్నారు దాన్ని తలవండి తలవండి అంటున్నారు ఎందుకు హరి నిజ నిర్ణయం అహోబలం హరి ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చినటువంటి అవతారం కదా నల ప్రబల విద్యుల్లత కేలీ విహార లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ అలా నరసింహస్వామి అవతరించినటువంటి స్థలం హోబళం హరి నుత మహోబలం హరవిరించునుత అంటే ఎవరు చూడు బ్రహ్మచేత కీర్తించబడిన హోబలం అరుణమణిశిఖర మహోబలం హరిదైత్య మహోబలం సూర్యకాంతి శోభితమై ఎన్నో పెద్ద పెద్ద శిఖరాలతో అలరారుతున్న హోబలం రాక్షస జాతిని మర్ధించిన అహోబలం అతిశయ శుభదం మహోబలం ఎంత స్మరించినా అది శుభాన్నిస్తుంది అందులో అహోబలాన్ని స్మరించండి అతుల మనోహర మహోబలం మనస్సుకి ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది మనస్సుని హరిస్తుంది అతదురితచయం మహోబలం యతిమత సిద్ధం మహోబలం మనలో దుష్ట ఆలోచనని తొలగించి సిద్ధుల చేత యతుల చేత సిద్ధం చేయబడినటువంటి గొప్ప పుణ్యధామం దివ్యదేశం అహోబలం అగుశ్రీ వెంకటమహోబలం అగమ్యమసులకహోబలం వెంకటేశ్వరుని తలచకుండా అన్నమయ్య ఏది ఏ కీర్తన పూర్తి చేయడు కదా అది వెంకట అనేది మొగటం ఆయన ఎవరిని కీర్తించినా ఏ అవతారాన్ని కీర్తించినా చిత్తచివర వెంకట అనకుండా వెళ్డాయను అందుకని నాగు శ్రీ వెంకట మహోబలం అగమ్య మసురుల కహోబలం అసురులు ప్రవేశించడానికి కష్టం అందులో అగపడు పున్నుల కహోబలం అగకుల రాజం మహోబలం అది పుణ్యులు ప్రవేశించేటువంటి స్థలం అటువంటి అహోబలాన్ని అని అనంత అహోబలం మహోబలం నమో అహోబల నవనారసింగ దేవ భగవానికి